షలో అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులందరికీ ఉదయకాల శుభవందనములు. దినదినము కృపావాక్యము ద్వారా మీరు బలపరచబడుతున్నారు, మీరు ఆశీర్వదించబడుతున్నారు. ఈ దినమున వాగ్దానము చూసుకుందాము. కీర్తన గ్రంథము 128వ అధ్యాయము 3వ వచనం. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండురు. హల్లెలూయా! ఎంత మంచి వాగ్దానం కదా బిడలారా. 128వ కీర్తనలో మరి దావీదు రాజు గారు రాశారని చాలా మంది భక్తుల యొక్క అభిప్రాయము. అయితే ఉన్నతమైన వాగ్దానం ఇది. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులట. ఏ రీతిగా ధన్యులు? వారి కష్టార్జితము వారే అనుభవిస్తారు. మీరు కష్టపడి మీరు సంపాదించుకున్నది వేరే శత్రువు వెళ్ళదు, వేరే వచ్చి దొంగలు వచ్చి దోచుకోరు. సో వారి కష్టార్జితం వారే అనుభవిస్తారు. అంతేకాదు, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది. మరి దాదాపు 14 సంవత్సరాల తర్వాత ఇక్కడికి మేము రావడం జరిగింది. మరి 12 సంవత్సరాలు 2012లో నేను రావడం జరిగింది. ఇది నాకు కుడిపక్క ఉన్న జోసెఫ్, తను 3 ఇయర్స్ అప్పుడు ఏజ్. అదే రీతిగా ఈ పాప రిబక 1 ఇయర్. సో మరి ఎంత పెద్దగా అయ్యారో చూడండి. మరి ఆనందరావు ఉన్న కుమరక్క గారి కుటుంబంతో పరలోకపు తండ్రి ఏర్పాటు చేసిన ఈ బంధుత్వము, వారి బిడ్డలు ఇద్దరు, వారికి కుమారుడు కృపావరము, మా అమ్మాయి మాధురి, వారి యొక్క బిడ్డలు వీరిద్దరు, వారి యొక్క కూతురు మరి తెనాల్లో ఉంటారు, అమ్మాయి రూతు సతీష్ గారు, వారికి ఇద్దరు బిడ్డలు కుమార్తెలు సాత్విక నిస్సి. అయితే ఈ యొక్క దూరదేశమునకు అలనాడు అబ్రహాము గారిని ఏ రీతిగా నడిపించాడో, గత 44 సంవత్సరాల క్రితం ఈ కుటుంబాన్ని ఇక్కడికి నడిపించాడు. రక్షణలోనికి వచ్చినట్లుగా ఈ కుటుంబాన్ని, వారు వచ్చినప్పుడు తన అన్యుడిగా వచ్చాడు అన్నయ్య గారు. సో రక్షణలోకి వచ్చినట్లుగా మరి తన యొక్క భార్యకు బలహీనత, కుమారక్క గారికి కలిగిన బలహీనత ద్వారా రక్షణలోకి రావడమే కాదు, మరి వారు రక్షింపబడము, వారికి బహుమానంగా కుమారుని కృపావరణ పొందుకున్నారు. అయితే ఈ 128వ కీర్తనలో ఉన్న వాగ్దానము వారి పక్షంలో చాలా వరకు నెరవేర్పు జరిగిందని నేను ధైర్యంగా చెప్పగలను. మరి వారి పిల్లలు ఒలివల మొక్కల వల్ల బల్ల చుట్టూ వారిని ఆశీర్వదించాడు. మరి వారికి ఇంకా మనం ఏం కోరుకుందాము? మనందరి మనకు అదే కోరుకోవాలి కదా. మనం దీర్ఘాయుష్ను, యోబు గారి యొక్క పిల్లలు మరి ఆయన శ్రమలు వచ్చిన తర్వాత, శోధనలు వచ్చిన తర్వాత, పరీక్షింపబడిన తర్వాత మళ్ళీ 10 మంది సంతానం కలిగారు ఆయనకు. ఆ 10 మంది సంతానం కలిగిన తర్వాత నాట 140 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడట పరలోకపు తండ్రి. ఎంత గొప్ప వాగ్దానం చూడండి, ఎంత గొప్ప. అదే మాట ఇక్కడ 128 కీర్తన రాస్తున్నాడు. నీ పిల్లల పిల్లలు చూచిదవు, నీకు క్షేమం కలుగుతుంది, నీకు దీర్ఘాయుష్ ఉంటుంది, యెరూషలేము క్షేమం కలుగుతుంది, నువ్వు చూస్తావని పరలోకపు తండ్రి వాగ్దానం ఇస్తున్నాడు. అట్టి వాగ్దానం మనందరి ఎడలు కూడా ఆయన కృప చూపి విస్తరించి మహిమ పొందుకొనను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ వాగ్దానములన్నీ నమ్మదగిన ఏట అయ్యా, చేయటకు మీరు శక్తివంతులు, సమర్థులు. ఆ వాగ్దానముల కొరకు విశ్వాసం ద్వారా మమ్మలను కూడా అబ్రహాము పిల్లలుగా ఎంచుకున్న తండ్రి, మా ఆ ఆశీర్వాదం మాకు కూడా అనుగ్రహించి మహిమ పొందుకొనమని నజరుడైన యాషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యాషువ మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక, ఆమేన్.